ఒకనాడు ఇదే ఇల్లి పుట్టుకాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరుగొట్టి మన ఎండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే, హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మేదకోళ్ళు ధర్నా, ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి నీళ్లు సింగూరు కాలువలు తవ్వితే కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు? ఇచ్చినరా వీళ్ళు, వచ్చినాయా అన్నాడు నీళ్లు? ఇవాళ ఏం చేస్తారు లిల్లి పుట్టుగాలు? సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం, బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జహీరాబాద్కు నీళ్లు వచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టుకున్నాం. అక్కడ 1 లక్ష ఎకరాలు, ఇక్కడ 1 లక్ష ఎకరాలు. అందులో నియోజకవర్గానికి కూడా 1 లక్ష ఎకరాలు. ఎక్కడ పెట్టారు దాన్ని? ఎందుకు పడబెట్టారు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను దళిత మేధావులను నేను కోరుతా ఉన్నా. అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించదామా? దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా? ఇవాళ వాళ్ళకు చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతా ఉంది? 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం, ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయదు. నిలకడగా ఆలోచన చేయాలి, నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా నేను చెప్పానా? ఉద్యోగులను ఎంత గౌరవించినాం, ఎంత జీతం ఇచ్చినాం, ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం, ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే వైద్యమంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలున్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంట్ ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయి మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంతసేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్లో వెంకట్రామరెడ్డి, జైదాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు. ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. గెలిపిద్దామా? కారు గుర్తుకే సభ అయిపోలేదు, ఉండండి. ఎన్ని మాటలు చెప్పానండి, కేసీఆర్ 1 లక్ష రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరుకుని ఉరికి 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 2 లక్షలు తెచ్చుకోని చెప్పిండ్రా? డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం, ఎదురైన ఆడపిల్లకు 2500 ఇస్తాం. ఎన్ని చెప్పినారు? ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం? ఇట్లే పోవన్నా? నేను 15 ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చేదాకా తెగబడి ఈ రాష్ట్రం సాధించి 15 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం. రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం. రైతు బందే వేయలే, ఇయ్యేలటికి పూర్తి మందికి రాలే.
పంటలు వచ్చినాయి, అవి కొనే దిక్కు లేదు. కనీసం మద్దతు ధర భోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా? వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిద్దిపేటలో మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్టు కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం గారు అన్నాడు. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెడ్డి లేకుండా షెడ్డీలు గుంజుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు, నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన, అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు, పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 15 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్కి ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీల్ బికేయడం, ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు, ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త, లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి.